హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఆకుకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు ముందుగా ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్, అలానే 4 డ్రై రెడ్ చిల్లీ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటమైన తర్వాత మాత్రమే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని, అలానే ఒక 10-15 తెల్లగడ్డ పాయల్ని నీట్గా పోల్చుకొని క్రష్ చేసి యాడ్ చేసుకోండి. తెల్లగడ్డ పాయల్ని ఒక 10-20 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 1 డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ 5 to 10 సెకండ్స్ ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజు తోటకూర కట్టల్ని శుభ్రంగా వలిచి వాష్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నాకు 2 మీడియం సైజు ఆకుకూర కట్టలు సరిపోయాయి. మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గ క్వాంటిటీ తీసుకోండి ఆకుకూర కట్ అనేది. సో మీరు తోటకూరనే కాదు, పాలకూర, ఇంకా మెంతికూర, పనగంటాకు, ఇలా లీఫీ వెజిటేబుల్స్ డిఫరెంట్గా దొరుకుతాయి కదా, అందులో మీకు నచ్చిన ఆకు తీసుకోవచ్చు. తర్వాత ఈ ఆకుకూర యాడ్ చేసిన తర్వాత నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆకుకూర మనం ఎంత స్టార్టింగ్లో ఎక్కువ యాడ్ చేసాం అనిపిస్తుంది, కానీ వన్స్ ఫ్రై అయిన తర్వాత అది ఎంతైనా ఇంతే అవుతుంది. సో మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాని తగినట్టు ఆకుకూర కట్టలను యాడ్ చేసుకోండి. సో ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆకుకూర అనేది పూర్తిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ ఆకుకూర ఫ్రై అవ్వడానికి 5 to 7 మినిట్స్ పట్టిందండి లో ఫ్లేమ్లో. సో ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రౌండ్ నట్ పౌడర్, అది ఈ ఆకుకూరకి ఎంత తగినంత అవసరమో అంతే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సరిపోయింది, మిగిలింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే మనము గ్రౌండ్ నట్ పౌడర్లో మిర్చి వేసి ఉంటాం కదా, అంటే మనకు కారం తగినట్టు మీరు ఆ గ్రౌండ్ నట్ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రౌండ్ నట్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసి అలానే రెస్ట్ ఇవ్వండి. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత డెలిషియస్ అండ్ టేస్టీగా కనిపిస్తుందో, అండ్ ఇది హెల్దీ కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.